రోజు నియోజకవర్గం చాటరాయ మండలం చిన్నంపేట సిద్ధార్థ హై స్కూల్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ హై స్కూల్ ప్రిన్సిపల్ పలగాని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం చాటరాయ మండలం కార్యదర్శి కొమ్ము ఆనందం, యువజన సంఘం మండల నాయకుడు లింగం లింగోజ్ వంశీ మాట్లాడుతూ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులను బట్టి మట్టి కరిపించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజని, యుక్త వయసులోనే భారత స్వాతంత్ర్యం కోసం ఉద్యమంలో పాల్గొని అణగారిని వర్గాలను చైతన్యపరిచి వాళ్ల హక్కుల కోసం పోరాడినటువంటి యోధుడని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత జీవించాలని, అదే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని విద్యార్థులను ఉత్తేజపరిచారు. తుపాకులు, ఆయుధాలు, మనకు అధునాతనమైన ఆయుధాలు కావాలని అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ మీద దండయాత్రలాగా చేసి దాడి చేసి అక్కడ తుపాకులను స్వాధీనం చేసుకొని వాటిని ఎలా ఉపయోగించాలని మన్య వీరులకి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి ఒక సైన్యాన్ని తయారు చేసిన వాడు మన అల్లూరి సీతారామరాజు గారు అన్నమాట. ఆయన మన్య వీరుడు అనేది మీరు అనుకుంటూ ఉంటారు, అంతే కదా, సినిమా కూడా చూసి ఉంటారు కదా, అల్లూరి సీతారామరాజు చివరికి బ్రిటిష్ వారి యొక్క కోటాలకి ఆయన బలి అయిపోయారన్నమాట. అప్పుడు ప్రాణాలు అర్పించుకుంటూ ఆయన యొక్క కృషి మంచి పునాది పడిందన్నమాట భారతదేశానికి స్వతంత్ర సాధనకి మంచి పునాది వేసిన నాయకుడు అల్లూరి సీతారామరాజు గారు. ఈరోజు ఆయన గొడవ పైన బయటకు వెళ్ళిన ఆయన జయంతి సందర్భంగా మీరు ఒక పువ్వు పెట్టుకోండి, ఆ ఫోటో చూసుకోండి, ఒక పెట్టుకోండి, ఆయన ఆశయాలు గుర్తు వస్తాయి, మన బుక్కుల్లో కూడా ఉన్నాయి కాబట్టి దాని గురించి స్టోరీ కావాలన్నా మీకు ఇంకా కావాలన్నా మనకి ఆనంద్ గారు అప్పుడప్పుడు నుంచి మోటివేషన్ క్లాస్తో పాటు అది చెప్తూ ఉంటారు. చరిత్ర నేర్చుకుంటూ మంచిది. ఓకే, అల్లూరి సీతారామరాజు గారు, అల్లూరి సీతారామరాజు గారు పుట్టి నేటికి 127 సంవత్సరాలు అవుతుంది ఈరోజుకి. అయితే 127 సంవత్సరాలైనా ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క పేరు, ఆయన యొక్క ప్రతిష్ట దిగజారుకోకుండా దేశవ్యాప్తంగా ఆయన నామస్మరణ ఈరోజు జరుగుతుంది అంటే, ఈ కార్యక్రమాలలో కూడా మీలాంటి విద్యార్థులు పాల్గొనటం అనేటటువంటిది చాలా మీరు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అనేటటువంటిది, ఆ కార్య అల్లూరి సీతారామరాజు గారిని స్మరించుకోవటం అనేటటువంటిది నా పూర్వజన్మ శుక్రార్థం అనుకుంటున్నాను. మిత్రులారా, అల్లూరి సీతారామరాజు గారు ఏదో పెట్టుబడిదారు కుటుంబంలో కానీ ఉన్నతమైన కుటుంబంలో కానీ పుట్టినటువంటి వ్యక్తి కాదు. ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టి ఆయన అభ్యుదయ భావాలతో పెరిగి ఆయన చదువుకునేటప్పుడు కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పుల కోసం ఆయన పనిచేసింది. భారతదేశం బ్రిటిష్ వాడి యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోయి మన తాతలో ముత్తాతలో వాళ్ళ యొక్క చెప్పు చేతల్లో బానిస బతుకు బతుకుతున్నారు. బానిస బతుకు అంటే తెలుసా, వాడికి ఒంటి నిండా గుడ్డ ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు, పంటి నిండా మెతుకుండదు, కప్పుకోవడానికి దుప్పటి ఉండదు, కాలికి చెప్పు ఉండదు, నెత్తికి సంగుడు ఉండదు, ఒంటికి బట్టలు ఉండదు. వాడు చెప్తే పని చేయటం తప్ప నేను చేయలేనయ్యా అనేటువంటి పరిస్థితి కూడా లేదు. నా దేశాల్లో వచ్చి విదేశీ వాడి యొక్క పాత్ర నీదేంటి, నా దేశం మీద, నా కుటుంబం మీద, నా ప్రజల పైన నీ పెత్తనం ఏంటి అనేటటువంటిది యుక్త వయసులోనే ఆయన కంకణం కట్టుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ గడగడ లాడించినటువంటి వ్యక్తి ఎవరు, అంటే ఆయన యొక్క పేరు కీర్తి ప్రతిష్టలు ఆ బ్రిటిష్ వాడు గో బ్యాక్ అనేటటువంటిది బ్రిటిష్ వాడి సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాడు భూమి చేస్తే కబట్టార్ అనేటటువంటి పెట్టి ఇండియా, నువ్వు ఇండియాని వదిలిపో అనేటటువంటి నినాదాలు చేసి యుక్త వయసులోనే ప్రాణాలు అర్పించాడు. మనం కూడా ఆయన యొక్క స్ఫూర్తి, దేనికోసం చేసాడు, అన్యాయం జరిగినప్పుడు ఇది న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేయడమే మన యొక్క లక్ష్యం. తోటి విద్యార్థులకు కామెంట్ చేయడం అనేటటువంటిది కాదు. ఈ రోజులలో మనం చూస్తే అలాంటి వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకోవట్లా. ఈ మధ్యకాలంలో గుంటూరులో ఒక సంఘటన జరిగింది, ఒక వైరల్ అయింది, మరి మీరు చూసారు లేదా, మీరు నాకంటే స్పీడ్గా ఉంటున్నారు కంప్యూటర్ అదంటే సెల్ ఫోన్లలో. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసిందంట,
ఏంట్రా నువ్వు వాడిని ఏ విధంగా నువ్వు లవ్ చేసినవి అమ్మా ఏంటని పరిస్థితి ఏంటంటే వాడు బొట్టుగా మింగి ఊసేటటువంటి స్టైల్ రజనీకాంత్ స్టైల్లో ఉంటాడు.